ఆయన డౌట్ సత్తా అడగాలంటే అడిగేది. ఆవిడ కూడా మాట్లాడేస్తే ఆడ డౌట్లు ఆవిడని అడిగేస్తే సరే మీరు అడగపోయినా నేనేం చెప్తాను. కొంతమంది చాలామంది నాగబాబు గారు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలక్షన్ అప్పుడు మీకు వచ్చి సపోర్ట్ చేశారే, మీరు ఇలా వెళ్ళి నాగబాబు గారు కాన్స్టిట్యుయెన్సీ నేను వెళ్ళి ఆయనకి వ్యతిరేకంగా చేయలేదు, భీమవరం వెళ్ళలేదు, కానీ గాజువాక వెళ్ళాల్సిన అవసరం వచ్చింది, అది నా చేతుల్లో లేదు. అది నేను జాయిన్ అయిన వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఎక్కడెక్కడ వెళ్ళాలా అని లిస్ట్ ఇచ్చారో ఆ లిస్టు ప్రకారం వెళ్ళాలే, కానీ సపోజ్ నాకు వాళ్ళ పైగా వ్యతిరేకమో ఎనిమిటీయో లేదు నచ్చకుండా ఏదైనా ఉండింటే పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టి దగ్గర 5 ఏళ్ళు అయ్యింది. ఇన్నేళ్ళు నేను మాట్లాడచ్చు కదా, ఎంతమంది ప్రజారాజ్యం పెట్టినప్పుడు నన్ను అడిగి అది రచ్చరచ్చ చేసిన వాళ్ళు ఎంతమంది ఇప్పుడు అడిగారు తెలుసా నన్ను పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టగానే? నేను అందరి నో కామెంట్స్ అనే తిరుగుతున్నా. చివరికి ఈ ఎలక్షన్ వరకు నో కామెంట్సే ఉంటుంది అని అనుకున్నాను, కానీ మా సినిమాలో ఒక క్యాప్షన్ వేస్తాం, కర్మ ఈస్ అ బిచ్ అని టీజర్లో. అలా నా కర్మ ఏంటి ఇలా ఇలాంటి పనులు చేపించింది, అంతేగాని ఇది వచ్చి కావాలని ప్లాన్ చేసింది కాదు. అండ్ నాగబాబు గారు వచ్చి మాకు సపోర్ట్ చేస్తామన్నది నాకు చాలా సంతోషం. అండ్ ప్రజారాజ్యం టైంలో నాకు చిరంజీవి గారికి జరిగిన మిస్అండర్స్టాండింగే తీర్చడానికి ఇన్ని రోజులు అయ్యింది. ఇప్పుడు నేను ఇన్నేళ్ళగా జరిగి ఎన్నో ఏళ్ళైంది నాకు పవన్ కళ్యాణ్కి ఆయన నన్ను గురించి ఆ సినిమాలో అల్లరి చేయించడం ఎప్పుడో జరిగింది. దాని గురించి ఏదైనా ఆయన గురించి మాట్లాడాలంటే 5 ఏళ్లలో మాట్లాడి ఉండొచ్చు. నేను ఏమీ మాట్లాడలేదు, చేయలేదు, పార్టీ కోసం వెళ్ళాను, పార్టీ కోసం చేశాను, కానీ ముఖ్యంగా దాని గురించి అడిగిన వాళ్ళు ఈ నెట్లో అడిగిన వాళ్ళకి అందరికీ నిజమే బ్రదర్స్, నేను వెళ్ళింది పార్టీ కోసం వెళ్ళాను, పార్టీ కోసం వెళ్ళి వచ్చాను తప్ప ఇంకా ఏమీ లేదండి. థ్యాంక్ యూ. ఇది నేను చెప్పదలుచుకుంది. ఇది చాలామంది అడిగారు సోషల్ మీడియాలో ఎక్కువ వచ్చింది అనమాట దీని గురించి, దానికి ఆయన ఆన్సర్ చేస్తున్నారు. నాకు మొన్న పవన్ కళ్యాణ్ గారు ఆయన స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు కూడా చాలా ఇది జాలి వేసింది. నిజంగా అయ్యో ఆయన ఒక సీట్ అయినా గెలిచుంటే బాగుంటుంది అని భీమవరం గెలుస్తారని నేను కూడా అనుకున్నాను. ఈ మధ్యలో కూడా భీమవరం గెలుస్తుంది అని గెలవలేదు. అది ఎవరి చేతుల్లో లేవు, అది మా సినిమా వాళ్ళు అన్న దానికోసం చెప్తున్నారు.